తమ డిమాండ్ల సాధనకై గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిర్వధిక సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఆయా మండలాల జెడ్పీటీసీలకి మెమరాండం ఇవ్వాలని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం చంద్రుతి జెడ్పీటీసీ నాగం కుమార్కి మెమరాండం ఇచ్చారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాలని జెడ్పీటీసీ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని కార్మికులు కోరారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ గత 10 రోజుల నుంచి కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఇక జెడ్పీటీసీగా తన వంతు బాధ్యతగా జిల్లా కలెక్టర్ వద్దకి వీరి డిమాండ్లను తీసుకెళ్తామని, వీరికి కనీస వేతనం 19,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. భవిష్యత్తులో గ్రామ పంచాయతీ కార్మికులు ఏ కార్యక్రమం చేపట్టినా తాము మద్దతుగా ఉంటామని జెడ్పీటీసీ నాగం కుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మిక ఐక్యత కనీస వేతనం 19,000 గత 10 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మిక సోదరులు దీక్ష శిబిరంలో చేసినటువంటి నేపథ్యంలో ఇదివరకే మేము వారికి సంఘీభావంగా 3-4 సార్లు వారికి వివిధ రూపాల్లో వారి టెంట్ దగ్గరికి రావడం కానీ వారు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే సమయంలో ఆ సందర్భంలో వారికి సంఘీభావం తెలపడం కానీ ఈరోజు ప్రజాప్రతినిధులకు రిఫరెండం ఇవ్వాలి, మా గోసలు మా కష్టాలు ప్రభుత్వానికి తెలియాలి అని చెప్పి వారు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు రిఫరెండం ఇవ్వడం, అదేవిధంగా నాకు కూడా వీరు రిఫరెండం ఇవ్వడంలో తప్పకుండా మేము మా వంతు బాధ్యతగా ఒక ప్రజాప్రతినిధులుగా కలెక్టర్ గారికి ఈ రిప్రజెంటేషన్ మేము పోయే విధంగా మేము తప్పకుండా వారికి చేరుస్తామని చెప్పి తెలియజేస్తూ వారు చేసినటువంటి కోరికలు ఆమోదం కావాలి. ప్రభుత్వం తక్షణమే వారు కనీస వేతనం 19,000 రూపాయలు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వారు 19,000 రూపాయలు ఇవ్వడంలో ఎక్కడ ఇబ్బంది ఉండదు, తప్పకుండా 19,000 ఇస్తేనే వారికి న్యాయం జరుగుతుందనే మాట మేము ఏకీభవిస్తూ ఆ విధంగా అమలు కావాలని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా వారికి మద్దతుగా కలెక్టర్ దగ్గరికి పోయినా ఇంకెక్కడికి పోయినా రాష్ట్రంలో హైదరాబాద్కు పోయినా వారికి సంఘీభావంగా ఎల్లవేళ్ళ వారికి చూడటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.